వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద రెడ్ కలర్ బటన్ తోటి సబ్స్క్రైబ్ ఉంటుంది ఫ్రెండ్స్, అది క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో ఇంకా ఈరోజు వచ్చేసి ఒక మంచి టాపిక్ మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసానండి. సో ఇప్పటి వరకు మన ఛానల్లో బోల్డ్ రెసిపీస్ ఉన్నాయి, అలాగే వ్లాగ్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని అంటే బ్యూటీ టిప్స్, హోమ్ మేడ్స్, సో ఇలాంటివే ఉన్నాయి కదండి. సో ఈరోజు నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఇక నుంచి అంటే మన లేడీస్కి యూజ్ఫుల్ అయిన వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను. చాలా అంటే నాకు తెలిసింది కొంచెమేనండి. సో నేను మా పెద్దవాళ్ళని కూడా కనుక్కొని, నా ఫ్రెండ్ని కనుక్కొని, నాకు తెలిసింది, నా రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయింది మాత్రం మీతో షేర్ చేసుకుంటానండి. ఎనీవే అయితే తెలుసుకొని మీకు చెప్పడానికి ట్రై చేశానండి. వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. సో నాకు తెలిసి నాకు కరెక్ట్గా అనిపిస్తేనే చెప్తాను. ఒకవేళ నాకు ఏదైనా తెలుసుకొని వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని చెప్పినా కూడా అది నాకు కన్ఫర్మ్ అయితేనే నేను ఓకే అని చెప్తాను. లేదంటే జస్ట్ టైంపాస్ లాగా మాట్లాడేసుకొని వదిలేద్దాము. ఎందుకంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి, నాకు తెలియదు కాబట్టి నేను కూడా మీతో ఏమిది 100% అని నేను చెప్పలేనండి. ఇదే కాదు, ఏది కూడా 100% అని ఎవ్వరూ చెప్పలేరండి. సో చెప్పలేదు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది ఇప్పుడు చాలామంది ఏంటంటే, సో ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు అబ్బాయి అమ్మాయి అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా చాలా వరకు. సో ఇంకా అమ్మాయిలకైతే కంపల్సరీ అబ్బాయే పుట్టాలని అండి, ఇంకా హస్బెండ్స్కి అయితే వాళ్ళకి కొంచెం పాప అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉంటారు. బట్ మన లేడీస్కి మాత్రం కంపల్సరీ బాబు కావాలనే ఉంటుంది కదా. సో ప్రెగ్నెన్సీ టైంలో అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది, నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్గా ఉండేది ఏంటంటే బాబా పాప ఎలా అని కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా. సో దానికి సంబంధించింది మీతో కొంత అంత కాదండి, కొంత మీకు షేర్ చేసుకుంటాను. సో చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్ చైనీస్ క్యాలెండర్ గురించి. సో దానితోటి జనర్ ఎలా ప్రిడిక్ట్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసి 90% ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు అండి. సో ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందేమో అనేసి మీకు షేర్ చేసుకుంటున్నాను. అండ్ చాలా వరకు ఏంటంటే మనం జనర్ ప్రిడిక్ట్ చేసుకోవడానికి చైనీస్ వాళ్ళ క్యాలెండర్ ఒక్కటే చూసుకుంటారు. సో చాలా వరకు నేను చైనీస్ వాళ్ళ క్యాలెండరు అంటే మనం టేబుల్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఒక్కటే చూసుకుంటారు. సో నేను పక్కన ఇస్తాను చూడండి. సో సైడ్కి ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా. సో ఇది మాత్రమే తెలుసు, కానీ ఇంకా ఎలా డిఫరెంట్గా చూసుకోవాలి అంటే చైనీస్ వాళ్ళకి సంబంధించింది ఫ్రెండ్స్. ఈ చార్ట్లోనే కాకుండా ఇంకెలా చూసుకోవాలి అనేసి మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. చైనీస్ వాళ్ళకి సంబంధించిందేనండి. బట్ చాలా వరకు ఏంటంటే జెండర్ని ప్రిడిక్ట్ చేసుకోవడానికి క్యాలెండర్ని బాగా ఫాలో అవుతారు. 3 టైప్స్ ఎలా చేసుకోవాలి, ఎలా మనం జెండర్ని ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అనేసి సో ఈరోజు మీ వీడియోలో చూసేద్దాము. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది చైనీస్ క్యాలెండర్ వచ్చేసి 90% నాకు తెలిసి 90% కరెక్ట్ అవుతుందండి. అది కూడా మనం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసుకోవాలండి. మన ఏజ్, మన డేట్ ఆఫ్ బర్త్, మనము ఎప్పుడు కన్సీవ్ అయిన డేటు, అలాగే ఎల్ఎంపి అంటాం కదా డెలివరీ డేటు. సో ఇవన్నీ కరెక్ట్గా తెలిస్తేనే మనం కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది. మనకి కొంతమందికి ఏంటంటే ఇయర్ తెలియకుంటూ ఉంటుందండి. సో వాళ్ళకు మాత్రమే కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకు ఏజ్ అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ అన్నీ క్లియర్గా తెలిస్తేనే ఒక 95 to 96 వరకు కన్ఫర్మ్ అండి. సో అది కూడా ఇంకొక 4% 5% డౌటే. సో మనం ఏం దేవుళ్ళం కాదు కదా వెంటనే జెండర్ ప్రిడిక్ట్ చేసి చెప్పడానికి. ఏదో సరదాగా కొంచెం మనము కన్సీవ్ అయిన టైం ఏంటంటే ఇలాంటి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుసుకోవడానికైనా వినడానికైనా ఏంటి దాన్ని కొంచెం ఎగ్జైటింగ్ ఉంటుంది కదా దానికోసము. సో మ్యాక్సిమం ఏం చేయాలంటే ఎవరైనా బాబాయినా పాప అయినా ఓకే, బట్ ఇలాంటివి మనం చూసి వదిలేయాలి. కొంచెం లైట్గా తీసుకోవాలి, చూసి చూడనట్టు వదిలేయాలి. ఇంక ఇందులో బాబు వచ్చింది కదా, నాకు బాబే అవుతాడు,
పాప వచ్చింది కదా, పాపే అవుతారని ఏం లేదండి. పాప పాపని చూపించిన వాళ్ళకి బాబు కావచ్చు, బాబు అని చూపించిన వాళ్ళకి పాప కూడా కావచ్చు. సో మనం ఏం దేవుళ్ళం కాదు కదా. బట్ కొంచెం టైంపాస్కి కొంచెం ఈ టైంలో మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో సో ఇలాంటివి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు మన లేడీస్. సో నేను కూడా ఉన్నానండి అందులో. నేను కూడా మా బాబు ఫస్ట్ బాబు అప్పుడు నేను కూడా ట్రై చేశాను. ఒకసారి ఒక్కొక్కలాగా వచ్చింది. మా మేము చూసుకున్నప్పుడు బాబు వచ్చింది. ఇంకా మనకంటే ఎక్కువ సో మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకంటే ఎక్కువ మన పక్క వాళ్ళకి ఎగ్జైటింగ్ ఉంటుందండి, ఎవరా ఎవరా అని. సో మేము చూసుకున్నప్పుడు ఒకసారి బాబు వచ్చిండే. మ్యాక్సిమం టైమ్స్ బాబు వచ్చిందండి మేము చూసుకున్నప్పుడు. సో మా రిలేటివ్స్ మా సైడ్ వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే పాప అని వచ్చిందని చెప్పారు. సో చెప్పలేము కదా బాబు పాపు ఎవరు మన చేతిలో లేదు. బట్ తెలుసుకుని కొంచెం ఎగ్జైటింగ్ ఉంటుంది, కొంచెం సరదాగా ఉంటుంది, వదిలేసి అలాగ ఉండాలి కానీ అదే పట్టుకొని మనం బాధపడొద్దు. అరే పాప వచ్చింది ఎలా ఎలా అని, బాబు వచ్చిందని ఎలా అని ఏం ఉండదండి. సో నాకైతే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో నాకు ఫస్ట్ బాబు వచ్చినప్పుడు అలా నేను చూసుకున్నప్పుడు మాకైతే ష్యూర్గా బాబే వచ్చిందండి. చాలా అంటే ఒక 10-15 times చూసుకుంటే అందులో మ్యాక్సిమం టైమ్స్ అంటే ఒక 10 times బాబు అనే వచ్చింది. సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అయితే పాప అని వచ్చిందంట. మరి అది ఎలానో ఏమో తెలియదు. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటుంది. మ్యాక్సిమము చైనీస్ క్యాలెండర్ని బాగా ఫాలో అవుతారు, అది మాత్రమే అందరికీ తెలుసు. బట్ అదే కాకుండా ఇంకా 2-3 times అంటే 2-3 way of కూడా చూసుకోవచ్చు. అది ఎలానో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. సో ఓకేనా, జస్ట్ ఇది చూసి వదిలేయండి, ఎవరు కూడా సీరియస్గా తీసుకోకూడదు. సో ఎలా చూసుకోవాలనేసి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను, మీరు ఒకసారి చూసి ట్రై చేయండి. ఫస్ట్ మనము గూగుల్లోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు వచ్చేసి 2021 కదండి, అంటే నాకు తెలిసి 2020 కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇక్కడ మనము గూగుల్లో చైనీస్ క్యాలెండర్ బేబీ జెండర్ ఉందిగా, 2022-2021 పెట్టండి, లేదంటే 21 అయినా పెట్టేసేయండి. రీసెంట్ క్యాలెండర్ ఉంటుంది. సో ఫస్ట్ ఎలా చూసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుందిగా ట్రై దిస్ చైనీస్ క్యాలెండర్ ప్రిడిక్షన్ అని. సో ఇక్కడ ఇది ఓపెన్ చేసామంటే మనకి ఇక్కడ అడుగుతుంది కొన్ని, చూడండి. మదర్స్ డేట్ ఆఫ్ బర్త్ అంటే కన్సీవ్ అయిన పర్సన్ ఉంటుంది కదా అమ్మాయి, ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఇవి క్లియర్గా ఉంటేనే మనకి రిజల్ట్ క్లియర్గా వస్తుంది అండి, లేదంటే అటు ఇటు అవుతుంది. ఇక్కడ మంత్, డేట్, ఇయర్ ఇవి మనం మొత్తము కరెక్ట్గా పెట్టేసేయాలి. అంటే కన్సీవ్ అయిన పర్సన్, నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏదో ఒకటి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ కన్సెప్షన్, అంటే మనము ఎగ్జాక్ట్గా ఇది ఎవరికి గుర్తుండదు, బట్ ఒకసారి గుర్తున్న వాళ్ళు పెట్టేసేయండి. కరెక్ట్గా మనం ఏ మంత్ ఏ డేట్ ఏ ఇయర్లో కన్సీవ్ అయినది కరెక్ట్గా తెలుస్తుంది కదా అది. అంటే ఎలా అని అంటే మనం ఈ మంత్ ఈ డేట్లో ఇయర్లో నేను కన్సీవ్ అయినాను కన్ఫామ్గా తెలియాలండి. అలా తెలిసి ఇది బాగా పనిచేస్తుంది. సో ఈ విధంగా మొత్తం క్లియర్గా పెట్టిన తర్వాతకి ఇక్కడ ప్రిడిక్ట్ బేబీ జెండర్ ఉందిగా, అక్కడ క్లిక్ చేస్తే మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ నేను టైప్ చేశాను కదా, ఇక్కడ కనిపిస్తుంది ఇట్స్ ఏ బాయ్ అని వచ్చింది. సో మనం ఇలానే ఇంకా కన్సీవ్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకు కరెక్ట్గా ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. మదర్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే తను కన్సీవ్ అయిన డేట్ కరెక్ట్గా చేసి ఇక్కడ ప్రిడిక్ట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ఒక ఫస్ట్ వే అండి, మనం అంటే చైనీస్లో చూసుకోవడానికి జెండర్ ప్రిడిక్ట్ చేసుకోవడానికి ఇది ఒక వే. అండ్ ఇంకొకటి చేంజ్ చేసి చూశాను, ఇక్కడ బేబీ గర్ల్ వచ్చిందండి. సో ఈ విధంగా ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా ఒక సో ఇలా చూసుకోవాలండి. నాకు తెలిసి ఇలా ఎవరు చూసుకోకపోవచ్చు, బట్ ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది చాలామంది 99% పీపుల్స్కి అందరికి తెలిసిందేనండి. సో మనకి ఏంటిదంటే చైనీస్ క్యాలెండర్ బాగా ఫాలో అవుతారు. ఇది ఎలా ఫాలో అవ్వాలో అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇక్కడ ఏజ్ కనిపిస్తుంది కదా, ఏజ్ కన్సెప్షన్, పైననేమో మంత్స్ ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ప్రెగ్నెంట్ అయిన లేడీ తన ఏజ్ ఏ మంత్లో అయిందో పైన నుంచి ఇలా చూసుకోవాలి. ఈ రో ఈ పైన కాలం ఇలా ఈ విధంగా చూసుకొని, జి అంటే గర్ల్, బి అంటే బాయ్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 18 years మదర్కి జనవరిలో కన్ఫర్మ్ అయితే అక్కడ బాయ్, లేదంటే ఫిబ్రవరి అయితే గర్ల్, మళ్ళీ మార్చ్ బాయ్ గర్ల్ ఈ విధంగా. మళ్ళీ ఇంకా 28 ఏజ్ వచ్చేసి ఒకవేళ 26-27-28 అలా అయితే, సో ఇక్కడ ఫిబ్రవరి అయితే గర్ల్, మార్చ్ అయితే బాయ్,
ఈ విధంగా పైన మొత్తము జనవరి టు డిసెంబర్ వరకు ఉంటుందండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇది తెలుసు, అందరికి తెలిసింది. ఇది సెకండ్ వే. నెక్స్ట్ వచ్చేసి థర్డ్. ఇక్కడ కనిపిస్తుంది కదా, చైనీస్ క్యాలెండర్ ప్రిడిక్టర్ చార్ట్ అండ్ క్యాలెండర్ టూల్స్. మనం గూగుల్లో సెర్చ్ చేయగానే ఇలా వచ్చేస్తాయండి. సో అది క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుంది. యువర్ డ్యూ డేట్ అంటే ఎల్ఎంపి డేట్. మనకు ఆల్రెడీ కన్సీవ్ అయిన వాళ్ళకి ఎల్ఎంపి డేట్ అంటే డెలివరీ డేట్ ఎప్పుడో ఇస్తారండి. అది మనకి స్కానింగ్లో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అవి కూడా మీకు చూపిస్తాను ఎలా చూసుకోవాలని. సో మనకి డెలివరీ డేట్ ఎప్పుడు ఉంటుందో అది చేసుకోండి. ఇక్కడ సైడ్కి మంత్స్ చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ ఏ మంత్, ఏ డేటు, ఏ ఇయర్లో డ్యూ డేట్ ఉంది అది. అలాగే బర్త్డే, బర్త్డే ఏంటంటే ప్రెగ్నెంట్లో ఉన్న మదర్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్. సో మనం కొంతమంది ఏంటంటే రియల్ డేట్ ఆఫ్ బర్త్ చేయాలండి. కొంతమందికి ఏంటంటే రియల్ డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా సర్టిఫికేట్ పెడతారు. ఇంకా అది ఏంటంటే జస్ట్ టైంపాస్కి చూసుకోవచ్చు. సో అది కూడా ఓకే అవ్వచ్చు, కాకపోవచ్చు. బట్ ఇలా ఒకసారి చూసుకొని సీ ప్రిడిక్షన్ క్లిక్ చేయండి. సో ఎగ్జాక్ట్గా ఉండాలి డ్యూ డేటు, మదర్ది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా ఇట్స్ ఏ బాయ్ అని కనిపిస్తుంది. సో ఇలా కూడా మనము చూసుకోవచ్చు. చైనీస్ వాళ్ళదేనండి, బట్ అందరూ మనం క్యాలెండర్ ఫాలో అవుతాము. ఇది ఎవరికి నాకు తెలిసి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, బట్ ఇలా కూడా చూసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. సో 3 ways చూసాం కదా, ఫస్ట్, నెక్స్ట్ చార్ట్, ఇక్కడ థర్డ్. ఇప్పుడు వచ్చేసి ఇంకా లాస్ట్దండి, 4th one. ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది, చైనీస్ జెండర్ ప్రిడిక్టింగ్ చార్ట్ thebum.com అని వస్తుంది కదా. ఇది కూడా ఇది ఈజీ అండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇది ఈజీగా చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా మంత్ ఆఫ్ కన్సీవ్డ్, అంటే మనం ఏ మంత్ కన్సీవ్ అయినామో అది ఒక మంత్ పెట్టేసాను. జస్ట్ డేట్ అది అవసరం లేదు. అది గుర్తు లేని వాళ్ళకి ఇదే మంత్ అయితే తెలిసి ఉంటుంది కదా. అది హౌ ఓల్డ్ ఆర్ యూ, మనకి ఏజ్ ఎంత చూసుకొని ప్రిడిక్ట్ చేసుకుంటే కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్స్ ఏ బాయ్ అని కనిపిస్తుంది. సో ఈ విధంగా 3 ways చేసుకోవచ్చండి. సో అందరూ ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకోవచ్చు మనం, జనరల్ ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అండి. సో మనం నాకు తెలిసి మ్యాక్సిమం అందరము చైనీస్ క్యాలెండరే అందరికి తెలుసు. ఇలా 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 చూసుకోవాలని ఎవరికి తెలియదు, బట్ ఇలా కూడా చూసుకోవచ్చు. అది కూడా మనకి డెలివరీ టైం డేట్ ఒకటిను మనం కరెక్ట్గా అంటే కన్సీవ్ అయిన టైం ఎగ్జాక్ట్ డేట్ తెలిసి ఉంటేనే ఇది బాగా వర్కౌట్ అవుతుందండి. సో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఇంకా చెప్పలేము. సో ఇది కరెక్ట్గా తెలిసినా కూడా ఇది 100% కరెక్ట్ అవ్వాలని లేదు. జస్ట్ మనకి ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు మనకి ఏం చేయాలో తెలియదు. బాగా ఎగ్జైటింగ్ ఎక్కువ ఉంటుంది మనకి, ఎవరా ఎవరా అని. ఇంకా ఫస్ట్ టైం కన్సీవ్ అయిన వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. ఎవరికైనా నాకు తెలిసి ఎవరికైనా తెలుసుకోవాలనిపిస్తుంది కంపల్సరీ. సో ఒకసారి ఇలా చూస్తే పర్లేదు, సరదాగా ఉంటుంది. చూసి వదిలేయాలండి, ఇదే మనం కన్ఫర్మ్ అనుకోవచ్చు. నాకైతే మా పెద్ద బాబుకి అయితే చెప్పాను కదా, 15 times చూసుకుంటే 10 times నాకు బాబు అనే వచ్చింది. సో ఆ 5% పాప అనే వచ్చింది. ఇంకా నా రిలేటివ్స్ అందరికీ అయితే పాప అనే వచ్చింది. సో చెప్పలేము ఇక నుంచి అసలు అంటే బాబుకి ఎలా ఉంటాయి. నాకు పాప లేదు కాబట్టి, సో ఫస్ట్ బాబు పుట్టారు కాబట్టి బాబుకి సింటమ్స్ ఎలా ఉంటాయి, అలాగే మా బాబు టీఫర్ స్కానింగ్ అయ్యింది. సో అలాంటివన్నీ మీకు మరిన్ని వీడియోలో షేర్ చేసుకుంటానండి. సో డైలీ అంటే ఇదే కాన్సెప్ట్ తోటి డైలీ నేను వీడియో ఇదే కాన్సెప్ట్తో తీయను ఫ్రెండ్స్, అది కూడా చెప్తున్నాను. మళ్ళీ దీనికి అడిక్ట్ అయిపోయిన తర్వాతకి ఇది ఎన్ని రోజులు చెప్పుకుంటామండి, కొన్ని రోజులే చెప్పుకోగలం కదా. సో మళ్ళీ దీనికి ఈ వీడియోస్ బాగా అడిక్ట్ అయినాయి అనుకో, మనకి బ్లాగ్స్ రెసిపీస్ ఇవి చూడడానికి ఇష్టపడరు నాకు తెలిసి. సో అది ఇది 2-3 కంబైన్డ్గా చెప్తానండి. సో ఆ వీడియోస్ ఈ వీడియోస్ అన్నీ చూసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఓకేనా, నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.